రైతులు పాదయాత్ర చేస్తున్నారు పోలీస్ వాళ్ళు గత రాజమండ్రి కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక ఇబ్బందులు పెడుతూ నిన్న కూడా మహిళలకు దెబ్బలు తగటం ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కార్డు చూపించి యాత్ర చేపట్టాలని ఆదేశిస్తాం యాత్రని ఆపేయడం జరిగింది నా ఆవేదన బాధ ఏంటంటే అమరావతి అనేది రాష్ట్రానికి ఆదాయం 28 నుంచి 30,000 రైతులు త్యాగాలు చేసి స్థలం ఇచ్చారు 35,000 ఎకరాలు వాళ్ళు ఉత్తరాంధ్రకి వ్యతిరేకమని గాని ఉత్తరాంధ్ర గురించి ఒక మాట గాని ఎప్పుడైనా మాట్లాడారా మీరు ఎందుకు ఉత్తరాంధ్రని సెపరేట్ చేసి మా ఉత్తరాంధ్రకి వచ్చి మా ఏరియాకి వచ్చి మాకు రెచ్చగొట్టే మాట రైతులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారా మీరు రెచ్చగొడుతున్నారు నెల్ల బలూన్స్ చెప్పులు వాటర్ బాటిల్స్ వేసి రౌడీజం చేస్తుంది మీరు పాపం అమాయక రైతులు పిల్ల జల్ల ఇల్లు వాకిలి వదిలేసి వర్షం కూడా లెక్క చేయకుండా ఎండ కూడా లెక్క చేయకుండా అమరావతి రాజధాని దాన్ని ఖాయం చేయాలి అందరు సహకరించమని ప్రజల్ని కోరుతూ పాదయాత్ర చేస్తుంటే దాన్ని గౌరవించాల్సింది పోయి ఒకడేమో రక్తపాతం ఉంటాడు ఒకడేమో మా ఏరియాలో రానివ్వను అంటాడు ఒకడేమో ఉత్తరాంధ్రలో వస్తే మీ పరిస్థితి మీ పని చూస్తానంటారు ఏంటి మాటలు నేను ఒకటే అడుగుతున్నా సూటికి స్వయన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఆ రోజు అపోజిషన్ నాయకుడుగా మంచి కార్యక్రమం మేము కూడా ఒప్పుకుంటున్నాం మేము కూడా సహకరిస్తామని అధికారంలో వచ్చిన తర్వాత మాట మార్చారు అసెంబ్లీలో చెప్పిన మాటని మళ్ళీ మార్చారు మార్చినాక మళ్ళా కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు మా బిల్లులు మేము వెనక్కి తీసుకుంటున్నాం అని చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అమరావతి అనే మొదలు పెట్టారు నేను అడిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ నాయకులకు కానీ ఉత్తరాంధ్ర నాయకులు ఎవరైతే బొత్స సత్యనారాయణ కానీ ధనమాన్ ప్రసాద్ కానీ మీరు తరాలు తరాలుగా మంత్రులు ఉన్నారు మీరు నిన్న ధర్మాన్ ప్రసాద్ చెప్తున్నాడు యువత బాధపడుతుంది నేను రాజీనామా ఇస్తాను అయ్యా ధర్మాన్ ప్రసాద్ గారు అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు ఏ రోజైనా యువత గురించి ఆలోచించుంటే మీ కుటుంబాలకే ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు పరిమితం చేసేవాళ్ళు కాదు మీ కుటుంబంలో 5-6 పదవులు ఇచ్చి మీ కుటుంబమే ఉండాలని ఆలోచించి అందరికీ నొక్కి పెట్టిన చరిత్ర మీది కోట్లాది రూపాయలు సంపాదించారు స్థలాలన్నీ ఆక్రమించారు ఇవాళ మీ సంపాదించిన తిండి సరిపోలేదని మళ్ళీ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళంలో ఉన్న స్థలాలని కాజేయటానికే మీ ప్రయత్నం అంతమించి ఏం లేదు ఎట్లా వస్తుంది అమరావతి కాకుండా మీరు చెప్పినట్టు వస్తుందా ఆల్రెడీ ఇట్ ఈజ్ పార్లమెంట్లో జరిగింది బిల్లు పాస్ అయింది గెజిట్ నోట్ అయింది ఇవాళ ఇండియా మ్యాప్లో అమరావతి అనేది ఆంధ్ర క్యాపిటల్ అనేది నోట్ అయి ఉంది దీన్ని అన్ని మార్చేస్తారా ఎందుకు ఇంట్రా మీకు పట్టదలా మీకు ఒకటే చెప్తున్నా ఒక చోట ఉండి మీరు 13 జిల్లాల్ని 25 జిల్లాలు చేశారు అన్ని జిల్లాల్లో పేర్లు కళ గొడవలే ఎవరితో సంపాదించలా సరే పెట్టారు పెట్టినా కావు మీరు 25 జిల్లాల్ని పరిపాలించలేని వారు ఒక చోట కూర్చొని 3 చోట్ల ఎట్లా పరిపాలిస్తారు ఇది జరిగే పనేనా ఇప్పటికి 3.5 సంవత్సరాలు అయింది అరే సిగ్గురాట్లేదా మీ యాదవులకి రాజధాని లేకుండా రాష్ట్రం నడుస్తుందంటే మీకు అవమానం కాదా మీ సోలా